ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం అనేక జాగృతలు చేపట్టినా గానీ కనిగిరి పట్టణంలోని కొన్ని రెస్టారెంట్లు యాసమాన్యాలు అత్యాశ వల్ల కరోనా కట్టడిని వ్యాపారులు విఫలం చేస్తున్నారు. ఇటివలే కర్ఫ్యూ అమల్లో ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కనిగిరి పట్టణంలోని సాధన గార్డెన్ రెస్టారెంట్లో మద్యం మరియు బిర్యానీ విక్రయించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కనిగిరిలో కర్ఫ్యూ అమలు చేయడంపై మండల టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య మాట్లాడుతూ కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉండే వ్యక్తులకు నిత్యావసర సరుకులు మరియు అవసరాలు అడిగి తెలుసుకుని తెచ్చి ఇచ్చే వాలంటీర్ యంత్రాంగం ఉంటే గాని కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. అంతేకాకుండా కరోనా వేళల్లో పారిశుధ్యం పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పారిశుధ్య కార్మికులను పెంచాలన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రైవేట్ బస్సులు తిరగడం గాని రెస్టారెంట్లలో మద్యం మరియు ఆహారం విక్రయం గాని సరికాదని దీనిపై అధికారులు దృష్టి సారించాలని వారు కోరారు. ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలను మీకు ఏం కావాలి ఏం తెచ్చి పెట్టమంటారు అని చెప్పేసి అడిగేటువంటి ఒక వాలంటీర్ యంత్రాంగం ఉందా? కనీసం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కనీసం వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు కనీసం పర్చేజ్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి అందించేటువంటి ఏర్పాటైనా ఉందా? అది కూడా లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేస్తేనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వీధిలోకి రాకుండా ఉంటారు. ఇంకొక విషయం, రోడ్డు రవాణా ప్రైవేట్ బస్సులు రాత్రి కూడా తిరుగుతున్నాయి. అసలు ఛార్జీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక పేరుకి 3 రెట్లు 4 రెట్లు ఛార్జీలు వసూలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బస్సులు తిరుగుతా ఉంటే ప్రభుత్వం చోద్యం చేస్తుంది చూస్తుంది. అంటే ఏంటి అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? అంటే ఆర్టీసీని ఆడినప్పుడు ప్రైవేట్ బస్సును వదిలేయటం ఏంటి? కాబట్టి తక్షణమే దూరం ప్రయాణికులైనా సరే రాత్రిపూట అవసరమైనటువంటి పద్ధతుల్లో ఖచ్చితంగా ప్రయాణాలను ఆపండి. ఆపడం సాధ్యం కాదని అనుకుంటే ఆర్టీసీ బస్సులు అవకాశం ఇవ్వండి. ఆ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడండి. అట్లానే ఇంకొక విషయం మేము కోరేది ఏంటంటే, ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. సిబ్బంది సంఖ్య పెంచకుండా రెగ్యులర్గా పారిశుద్ధ్యం నిర్వహణ ఎలా సాధ్యం? కాబట్టి తక్షణం మేము కోరేది ఏంటంటే పారిశుద్ధ్య సిబ్బంది యొక్క సంఖ్యను పెంచండి, మెయింటెనెన్స్ కూడా మెరుగు చేయండి. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటి